హాయ్ ఫ్రెండ్స్, కొత్త ప్రయాణం, కొత్త పోరాటం, కొత్త నమ్మకాల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రయాణంలో ఎంత అద్భుతమైన మనుషులున్నారంటే, తమ ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చేశారు, తమ ఆలోచనలతో మానవ మనుగడకు కొత్త దిశానిర్దేశం చేశారు. ఇలాంటి వారు అందరూ నడిచే దారిలో నడవరు, తమకంటూ ఒక కొత్త దారిని వెతుక్కుంటారు. అలాగే ఒక ఆర్కిటెక్చర్ ఉన్నాడు, టెక్నాలజీలో ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి, ఫిలాంథ్రోఫీ కమిట్మెంట్కి మారుపేరుగా ఉన్నారు, అతనే బిల్ గేట్స్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించే. తన మొత్తం ప్రయాణాన్ని తనొక్కడే నిర్దేశించుకుని నడిచాడు, విజయం సాధించాడు. బిల్ గేట్స్ జీవితం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీరు అతను చెప్పిన చాలా మాటలు, ఉపన్యాసాలు వినుంటారు, కాకపోతే మనల్ని ఆ ఉపన్యాసాలు అంతగా మోటివేట్ చేయవు, ఎందుకంటే అవి ఇంగ్లీష్ భాషలో ఉంటాయి, పూర్తిగా అవి మనకు అర్థం కావు. ఈ సమస్యకు సమాధానం ఈరోజు వీడియోలో మీకోసం తీసుకొచ్చాం. ఈరోజు వీడియోలో బిల్ గేట్స్ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువాదం చేసి మీకోసం సిద్ధం చేశాం. అందుకే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూశాక మీ ఆలోచన తప్పకుండా మారుతుంది. గుర్తుంచుకోండి, 5 విషయాల గురించి గ్రాడ్యుయేషన్ టైంలో నాకు చెప్పిన విషయాల్లో నేను ఎప్పుడూ ఇన్వాల్వ్ అయ్యలేను. మొదటి విషయం, జీవితం నాటకం కాదు. మీ జీవితానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పుడూ అదే పరిస్థితిలో ఉండాల్సిన పని లేదు, అదే సమస్యల్ని ఫేస్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. స్కూల్ వదిలేసినప్పుడు జీవితాంతం మైక్రోసాఫ్ట్లో పనిచేస్తాను, అక్కడే ఉంటాననుకున్నాను. ఈ రోజుకి నాకు సాఫ్ట్వేర్ రంగంలో పార్ట్ టైం జాబ్ చేయడం చాలా ఇష్టం, కానీ ఫిలాంథ్రఫీ నా ఫుల్ టైం జాబ్. హెల్త్, ఎడ్యుకేషన్, క్లైమేట్ చేంజెస్తో సంబంధం ఉన్న పనులతో, ఇలాంటి పనులు చేస్తున్న వ్యక్తులతో కలిసి గడిపే అవకాశం దొరుకుతుంది. మనసును వేరే పనుల మీద మళ్లించుకోవడం, ఇతర కెరియర్ల వైపు దృష్టి పెట్టడం కూడా మంచిదే. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు పదే పదే విన్న మాట ఏంటంటే, యూఆర్ నెవర్ టూ స్మార్ట్ టు బీ కన్ఫ్యూజ్డ్. నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి నాకు తెలియాల్సిన విషయాలన్నీ తెలుసు. అలాంటి సమయంలో అందుకే మనకు తెలిసిన విషయాల మీద దృష్టి పెట్టడం కన్నా తెలియని విషయం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. మన కెరీర్లో ఒక్కొక్కసారి ఎదురయ్యే సమస్యలకు మనం ఒంటరిగా పరిష్కారాలు తెలుసుకోలేం. అలాంటప్పుడు ఆందోళన పడకండి, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఆలోచించండి, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించండి. లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను చూసి ముందుకు కదలండి. నేను సాధించిన విజయాల్లో ఇతరుల నుంచి నేర్చుకున్న విషయాలు కూడా చాలానే ఉన్నాయి, ఎందుకంటే అలాంటి వాళ్ళకు మనకంటే చాలా విషయాలు ఎక్కువగా తెలుసుంటాయి. చాలామంది మనకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు, అయితే మనం సాయం అడిగేందుకు భయపడకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. మీరు స్కూల్లో చాలా మూర్ఖంగా వ్యవహరించేవారనుకుందాం, తప్పేం కాదు, అయితే తరువాత జీవితంలో నేర్చుకోవడం అనేది నిరంతరం కొనసాగేలా చూసుకోవాలి. నేను చెప్పే మూడో విషయం ఏంటంటే, మీరు ముందుకు కదులుతున్నప్పుడు చేసే పనులు, ఎదురయ్యే సమస్యలు ఒక మహత్తరమైన పనికి దోహదపడాలి. అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉందనుకుందాం, ప్రతిరోజు కొత్త కంపెనీలు, పరిశ్రమలు, కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ మీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి, మంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఇస్తాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు గొప్పగా అభివృద్ధి చెందాయి, ఇవన్నీ గతంలో కన్నా పనుల్ని మరింత సులువుగా మార్చాయి. అతిపెద్ద సమస్యను పరిష్కరించే పనిలో మీరున్నప్పుడు అలాంటి టైం మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేసేందుకు సహకరిస్తుంది. ఈ పరిస్థితి మీరు మరింత పరిశ్రమించేలా చేస్తుంది, మీ జీవిత లక్ష్యం ఏంటో ఏర్పరచుకోవడానికి పరోక్షంగా సహకరిస్తుంది. నేనిచ్చే 4 సలహా చాలా సులువైంది. స్నేహం విలువని తక్కువ అంచనా వేయకండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్తో స్నేహం కుదిరింది. నాలాగే సైన్స్ ఫిక్షన్, నవలలు, కంప్యూటర్, మ్యాగజైన్స్లో అభిరుచులుండేవి. ఆ స్నేహం నా మీద ఎంతటి ప్రభావం చూపుతుందో అప్పుడు నేను ఊహించలేదు. నా ఫ్రెండ్ పేరు పౌల్ అలెన్. మేమిద్దరం కలిసి మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టాం. ఎవరితో అయితే మీరు కలిసి మాట్లాడుతూ, కలిసి విషయాలు చర్చించుకుంటూ, కలిసి తిరుగుతూ కబుర్లు చెప్తూ ఉంటారో, వాళ్ళు కేవలం మీ క్లాస్మేట్స్ మాత్రమే కాదు, మీ భవిష్యత్తు జీవితం ఎలా ఉండాలో దాన్ని కూడా నిర్ణయిస్తారు. నేనిచ్చే చివరి సలహా కూడా వినండి, ఈ సలహాని నేను ఎక్కువగా పాటిస్తూ ఉంటాను, కాస్త శ్రద్ధగా వినండి. ఈ విషయం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీ మీద మీరు ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకపోతే మీరు బద్ధకస్తులుగా మారతారు. నేను మీ వయసులో ఉన్నప్పుడు హాలిడేస్ని అంతగా పట్టించుకునేవాడిని కాదు, వీకెండ్స్ కావాలని కోరుకునేవాడిని కాదు, నా చుట్టూ ఉన్నవారిని ఎక్కువ కాలం పనిచేసేలా ఒత్తిడి చేసేవాడిని. మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టిన రోజుల్లో నేను ఏ ఆఫీస్లో అయితే పనిచేసేవాడినో, ఆ బిల్డింగ్ నుంచి నాకు పార్కింగ్ ఏరియా కనిపించేది. అక్కడ నుంచి ఇంటికి త్వరగా ఎవరు వెళుతున్నారో గమనించేవాడిని, ఎవరు ఎక్కువసేపు పనిచేయడానికి ఆఫీస్లో ఉండిపోయారో చూసేవాడిని. అయితే వయసు పెరిగే కొద్దీ నేను తండ్రినయ్యాక పనిచేయడం ఎంత ముఖ్యమో, మనకంటూ జీవితాన్ని గడిపేందుకు కొంత టైం ఉంచుకోవడం రెండూ అవసరమే అని అర్థమైంది. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. విజయాలు పొందడానికి, అపజయాలు చూసి బాధపడడానికి, మన స్నేహితులను పెంచుకోవడానికి టైం కేటాయించాలి. అవసరమైనప్పుడు ఒక బ్రేక్ తీసుకోండి. మీ చుట్టుపక్కల వారికి బ్రేక్ కావాల్సినప్పుడు ఆ స్పేస్ ఇవ్వండి. మీ జీవితంలో కొత్త అడుగులు వేస్తున్నప్పుడు ఒక చిన్న విరామం తీసుకోండి. కొంత సమయం సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి.
సాయంత్రాలు బయటకు వెళ్ళడం, మీకు నచ్చిన వాళ్లతో టైం స్పెండ్ చేయడం, ఇలా మీ మనసుకి నచ్చిన పనులు చేయండి. మీరు గ్రాడ్యుయేట్ అయిన పద్ధతి చూస్తే నాకు సంతోషం కలుగుతుంది. మీకు విషయం చెప్పాలి, క్రిమ్సన్ నన్ను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అతి గొప్ప సఫలత సాధించిన డ్రాప్అవుట్ అని నాకు పేరు పెట్టారు. ఇది నాకు ప్రత్యేకంగా ఇచ్చిన అభినందన అని, ఇతరులకన్నా నన్ను భిన్నంగా నిలబెట్టిన కామెంట్ అని అనుకుంటాను. హార్వర్డ్ యూనివర్సిటీ నాకు గొప్ప అనుభూతినిచ్చింది. నా అకాడమిక్ జీవితం అత్యున్నతంగా సాగింది. నేను చాలా క్లాసెస్లో కూర్చునేవాడిని. ఆ విషయంలో ఇప్పటికీ నేను సైన్ ఆఫ్ చేయలేదు. నా రూమ్లో అర్ధరాత్రులు దాటినా అనేక విషయాల మీద చర్చలకు కూర్చునేవాళ్ళం. ఎందుకంటే ఉదయం లేవడం నాకు పెద్ద సమస్య కాదని అందరికీ తెలుసు. హార్వర్డ్ యూనివర్సిటీతో నాకున్న అనుబంధంలో ఒక రోజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జనవరి 1, 1975 రోజున నేను ఒక కొరియన్ కంపెనీ నుంచి న్యూ మెక్సికోకు చెందిన అల్బుక్ అనే కంపెనీకి ఒక ఫోన్ చేశాను. ఆ కంపెనీ ప్రపంచంలోనే తొలిసారి పర్సనల్ కంప్యూటర్ తయారు చేయడం మొదలుపెట్టింది. సాఫ్ట్వేర్ పంపమని నా వైపు నుంచి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు నన్ను ఒక స్టూడెంట్ లాగే చూస్తారు, అందుకని నా ఫోన్ కాల్ వాళ్ళు తీసుకోరని గట్టిగా అనుకున్నాను. కానీ నా ఆలోచనకు భిన్నంగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేమిప్పుడు ఇంకా ఎక్విప్మెంట్ కంప్లీట్ చేయలేదు, ఒక నెల రోజుల తర్వాత వచ్చి కలవమని సమాధానం చెప్పారు. అందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పని కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత నేను నా పనిలో పడ్డాను. ఊహించిన రీతిలో మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ ప్రాజెక్ట్ మీద పగలు రాత్రి పనిచేయడం మొదలైంది. ఆ తర్వాత నా కాలేజ్ వదిలేసి మైక్రోసాఫ్ట్తో కలిసి జీవిత ప్రయాణం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్, ఇది మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఒకానొక సమయంలో ఇచ్చిన అద్భుతమైన మోటివేషన్ స్పీచ్. ఈ స్పీచ్ నుంచి మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఎక్స్క్యూజ్ అనే పదానికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. మనకు నచ్చిన పని స్కూల్ టైం నుంచి మొదలు పెట్టవచ్చు. మనం చాలా ఓపికగా పనిచేయడం నేర్చుకోవాలి. మనకు విజయం తప్పకుండా లభిస్తుంది. అయితే మన లోపల ఓపిక ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది కూడా అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.